చైతన్యరావు గారిని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే, అంటే ఏం నచ్చింది ఐ మీన్, అంటే చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేశాడు దీంట్లో, చూస్తే కొంచెం పెద్దలాగా కూడా చూపెట్టడం జరిగింది. తనని ఎలా అంటే ఆడిషన్లో చాలా సార్ అంటే ఆయన తన సూట్ అవుతాడు అనే ఉద్దేశం తీసుకున్నారా, లేకపోతే హోంవర్క్ చేయించొచ్చు అని తీసుకున్నారా? లేదు, యాక్చువల్గా చెప్తాను, తను ఇప్పుడు చాలా క్లీన్గా కొంచెం గడ్డం లేకుండా అలా ముస్టాష్తో అట్లా ఉన్నారు కదా, సో అతను ప్రాబ్లీ వేరే మూవీ చేస్తున్నారు, మరి ఏదో లుక్ ఏదో లుక్ మెయింటైన్ చేస్తున్నారు ఆల్రెడీ. తను ఇంత పెద్ద గడ్డంతో మొత్తం ఇంత హెవీ థిక్ బియర్డ్తో దానిలో యా అంటే ఇంత అసలు తను ఇప్పుడున్న లాగా అసలు లేరనమాట, చాలా ఎక్కువ గడ్డం మీసం ఉండింది అసలు మేము చూసినప్పుడు. బట్ ఆ ఏజ్కి తగ్గట్టుగా ఓకే మ్యాచ్ అవుతున్నారు, కానీ అతను మాట్లాడే విధానం ఎలా ఉండిందంటే చాలా ఇన్నోసెంట్ యట్ మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు, అంటే బోత్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉంది అనమాట. అంటే ఏదో ఇన్నోసెంట్ అంటే ఏదో ఇన్నోసెంట్ లాగే కాకుండా ఆ ఏజ్లో ఆయన మెచ్యూర్డ్గా ఇంకా అర్థం చేసుకున్న క్యారెక్టర్ని, మేము చెప్తున్నప్పుడు హీ వాజ్ ఆస్కింగ్ డౌట్స్ ఇన్ ఫ్యూ అదర్ థింగ్స్. సో నేను ఆ రోజు యాక్చువల్గా నేను మా ప్రొడ్యూసర్స్ నరేషన్ ఇస్తున్నాను, సో దే జస్ట్ వాంటెడ్ టు నో నాకు ఎంత స్టోరీ మీద పట్టుంది అని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలని వాళ్ళు అడిగారు నరేషన్. ఆ ఇస్తున్నప్పుడు నా టీం ఉండింది, సో నా టీం ఆల్రెడీ అప్పటి వరకే ఒక 10-15 మందిని చేసింది ఆడిషన్, సో వాళ్ళకి అలవాటు అయిపోయింది, ఇంకా నేను అవసరం లేదు వాళ్ళకి, సో వాళ్ళే సెలెక్ట్ చేసేసుకోవచ్చు అలా ఉండింది. అంటే అంత నేను మా డైరెక్షన్ టీం అంత అంటే అంత మంచి వేవ్ లెంత్లో ఉన్నాం, మైండ్ సెట్లో ఉన్నాం. వాళ్ళు చూసి నాకు చూపించారు ఇట్లా ఇలా ఉంది అని చెప్పి, నేను కలిశాను కూడా దాని తర్వాత ఒకసారి కలిశాను. అండ్ హీ వాజ్ లైక్ యాప్ట్ కమింగ్ టు హీరోయిన్ అనన్య గారు, అంటే సీన్స్ కొని ఫస్ట్ నైట్ అని అది మ్యారేజ్ అయిన తర్వాత అన్నారు, ఎలా ఒప్పించారు, ఎలా ఒప్పించారు తను? ఏం లేదండి, లైక్ షీఈస్ అవేర్ అబౌట్ యాక్టింగ్, షీ నోస్ ఇవన్నీ ఉంటాయని చెప్పి. అండ్ దట్ టు పేరు ఫస్ట్ నైట్ ఉన్నా చాలా ప్యూర్గా ఉంటుంది, ఇఫ్ యూ హ్యావ్ సీన్ అసలు అలాంటి డైవర్షన్స్ అలాంటి అసలు అంటే అలాంటివి ఆ స్పేస్లో అసలు వెళ్ళలేదు మేము. ఇట్ వాజ్ నాట్ ఈవెన్ అ కాన్స్టెంట్ ఎఫర్ట్, అసలు స్టోరీ పరంగా కూడా అలాంటిది అసలు ఏమీ లేదు, చాలా జెన్యున్గా చాలా ప్యూర్గా ఉంటుంది. సో పేరు ఎలా ఉన్నా కూడా ఫస్ట్ నైట్ జరుగుతున్న అలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా అలాంటి అసలు ఆ స్పేస్లోకి అసలు ఎంటర్ అవ్వలే. అండ్ షీఈ్ లైక్ వెరీ మెచ్యూర్డ్, తను ఏజ్ కూడా ఆల్మోస్ట్ అంతే ఏజ్, అండ్ షీ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్. సో తనకు చెప్పినప్పుడల్లా కూడా తను లైక్ షీ వాస్ ఆన్ పాయింట్ అనమాట, చేసేద్దాం ఇదంతా అని చెప్పి. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.